బీఆర్ఎస్ ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి టీఎస్ఆర్టీసీ బిగ్ షాక్ ఇచ్చింది. జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ భవనాన్ని సంస్థ స్వాధీనం చేసుకున్నట్లుగా ఆర్టీసీ ఎండీ సజ్జన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం బకాయిలను చెల్లించనందువలన విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో చేసుకున్న అద్దె ఒప్పందాన్ని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం రద్దు చేసింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు బస్ స్టేషన్ సమీపంలోని ఆర్టీసీ సంస్థలంలో ఉన్నటువంటి జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ భవనాన్ని సంస్థ స్వాధీనం చేసుకుంది. బీఆర్ఎస్ ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి టీఎస్ఆర్టీసీ బిగ్ షాక్ ఇచ్చింది. జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ భవనాన్ని సంస్థ స్వాధీనం చేసుకుంటున్నట్లుగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం బకాయిలను చెల్లించినందువలన విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్తో చేసుకున్న అద్దె ఒప్పందాన్ని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం రద్దు చేసింది. ఇక నిజామాబాద్ జిల్లా ఆర్మూరు బస్ స్టేషన్ సమీపంలోని ఆర్టీసీ స్థలంలో ఉన్న జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ భవనాన్ని సంస్థ స్వాధీనం చేసుకుంది.